జై తెలంగాణ, జై తెలంగాణ. ఇవాళటి గౌరవ ఆత్మీయ సన్మాన సభకు అధ్యక్షులుగా ఉన్నటువంటి జగిత్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే గారు డాక్టర్ సంజయ్ కుమార్ గారికి, అదేవిధంగా ఇవాళటి ముఖ్య అతిథి మనందరం ఎంతో ప్రేమతోని గౌరవంగా సన్మానించుకుంటున్నటువంటి పెద్దన్న, జగిత్యాల జిల్లాకే పెద్ద దిక్కుగా ఉన్నటువంటి మన ఈశ్వరన్న, ఇవాళ తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నటువంటి వారికి, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు వేములవాడ శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ అన్న గారికి, కోరుట్ల శాసనసభ్యులు విద్యాసాగర్ అన్న గారికి, జెడ్పి చైర్పర్సన్ గారు తులా ఉమా గారికి, ఎమ్మెల్సీ గారు సుధాకర్ రెడ్డి గారికి, అన్న బాపిరెడ్డి అన్న గారికి, అట్లానే గౌరవ చొప్పదండి శాసనసభ్యులు సుంకె రవిశంకర్ గారికి, ఎమ్మెల్సీ నారదాసి లక్ష్మణరావు అన్న గారికి, అట్లానే ఎమ్మెల్సీ భానుప్రసాద్ అన్న గారికి, వేదిక మీద ఉన్నటువంటి అందరూ పెద్దలు నాయకులు అందరికీ, వారితో పాటు మరి సన్మాన కార్యక్రమంలో పాల్గొనడానికి ఎంతో ఉత్సాహంగా విచ్చేసి ఈశ్వరన్న ఆశీర్వదించినటువంటి వేద పండితులకు, చర్చి పాస్టర్లకు, మసీద్ నుంచి తరలివచ్చినటువంటి ఇమాం గారికి, మరి పెద్ద సంఖ్యలో తరలి వచ్చినటువంటి జగిత్యాల నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తాను. ఈశ్వరన్నకు కేసీఆర్ గారికి ఉన్నటువంటి అనుబంధం ఈనాటిది కాదు. 2001లో కేసీఆర్ గారు పార్టీ పెడితే, ఏప్రిల్ 27 నాడు కేసీఆర్ గారు పార్టీ పెడితే, కరెక్ట్గా 5వ రోజు ఈశ్వరన్న పార్టీలో చేరడం జరిగింది. 2001లో అసలు రాష్ట్రం వస్తుందో రాదో తెలియదు, పార్టీ ఏమవుతుందో తెలియదు, ఎమ్మెల్యేలు గెలుస్తామో లేదో తెలియదు, పదవులు వస్తాయో రాదో తెలియదు, ఉద్యమంలో ఏం జరుగుతుందో నమ్మకం లేదు. కానీ తెలంగాణ కోసం ఉద్యమం చేయాలి, తెలంగాణ బిడ్డల కోసం పోరాటం చేయాలి, కేవలం అదొక్కటే విషయాన్ని మనసులో పెట్టుకొని మరి ధైర్యంగా బయటకు వచ్చి పార్టీ పెట్టినటువంటి కేసీఆర్ గారికి మద్దతుగా కేవలం 5 రోజులు పార్టీ పెట్టంగానే టీఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి వ్యక్తి కొప్పుల ఈశ్వరన్న గారు. 2001 కన్నా ముందే దాదాపుగా 30 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. అన్న చెప్తున్నారు ఇందాక, నేను 76 నుండే రాజకీయాలలో ఉన్నాను, నేనైతే అప్పటికి పుట్టను కూడా పుట్టలేదు, కానీ ఆనాటి నుండి ఈనాటి వరకు రాజకీయాల్లో ఉండడం అంటే సామాన్య విషయం కాదు. ఎప్పుడు కేసీఆర్ గారు మాకు ఒక మాట చెప్తూ ఉంటారు, ఇట్లా 10 మంది మీ కూర్చుంటే చాలు ఒక మాట చెప్తారు, ఏమనంటే చాలామంది రాజకీయాలలోకి వస్తారు, రాగానే ఏదో చిన్న పదవి వస్తుంది, పదవి రాగానే నిన్నటిదాకా అందరినీ అన్న తమ్మి అన్నోడు మాట మారిపోతుంది, తెల్లారి నుంచి పేరువేటు పిలుచుడు శురు అవుతుంది, ఇస్త్రి మంచిగా గంజి పెట్టిన కద్దరంగు వేసుడు, కళ్ళకు నల్ల కళ్ళద్దాలు పెట్టుడు, కింద క్యాన్వాస్ వైట్ క్యాన్వాస్ షూ వేసుడు, మరి మొత్తానికి మొత్తం వ్యక్తి నిన్నటిదాకా ఉన్న వ్యక్తి అసలు వీడేనా కాదా అని గుర్తుపట్ట రాకుండా అవుతుంది పరిస్థితి అని మందరికి చెప్తారు సార్. ఒక్కసారి కాదు 100 సార్లు చెప్పాను కేసీఆర్ సార్ మాకు. ఎందుకోసం చెప్పారంటే, తెలంగాణ ఉద్యమంలో ప్రజలు మిమ్మల్ని కళ్ళల్లో పెట్టుకొని కాపాడుకుంటారు, గెలిపించుకుంటారు, కానీ గెలిచిన తెల్లారి మీరు మారొద్దు, గెలిచిన తెల్లారి కూడా గెలవక ముందు ఎట్లున్నారో ప్రజలతోని అందరితో ఎట్లున్నారో, ఎవరినైతే గెలవక ముందు అన్న అన్నవో గెలిచినాక కూడా అన్న అన్నోడు గొప్ప నాయకుడు అవుతాడు, కానీ గెలవంగానే కళ్ళు నెత్తికెక్కినోడు గొప్ప నాయకుడు కాదు అని పదే పదే మా అందరికి చెప్తారు కేసీఆర్ గారు. ఎందుకంటే మేమందరం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళ నాయకులం కాదు, తెలంగాణ ప్రజల సేవకులం. అందుకోసమే కేసీఆర్ గారు పార్టీ పెట్టింది, అందుకోసమే ఇంతమందికి అవకాశాలు ఇచ్చింది, అందుకోసమే మీరు కూడా ఓట్లేసి గెలిపించింది. ఆ విషయం అందరికీ నరనరాన టీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళందరికీ కూడా నిండా ఉంటుంది. దానికి కొప్పుల ఈశ్వరన్న బెస్ట్ ఎగ్జాంపుల్. 6 సార్లు ఎమ్మెల్యే గెలిచడంటే సామాన్యమైన విషయమా? ఒక్కసారి సర్పంచ్ గెలిస్తే మళ్ళా ఊర్లో ముఖమెత్తుకొని తిరిగేటట్టు పనిచేసిన వాళ్ళే తక్కువ కనపడతారు, అరుదుగా ఉంటారు. 2-3 సార్లే సర్పంచ్ గెలిచిందంటే ఆయనకు ప్రపంచ స్థాయిలో సన్మానం చేయొచ్చు, అటువంటి పరిస్థితి ఉంటుంది రాజకీయాలలో. అంటే రకరకాల అంశాలు ఉంటాయి, పర్సనల్ ఇష్యూస్ ఉంటాయి, కొన్ని పనులు చేయగలిగినవి ఉంటాయి, కొన్ని చేయలేనివి ఉంటాయి, రకరకాలు ఉంటాయి. కానీ ఏదున్నా దండం పెట్టి అన్న తమ్మి అని కలుపుకొని పోయి మొత్తం అందరికీ ప్రయోజనం చేకూర్చేటటువంటి పనులు చేసి పెట్టినాయి.
ఆ ఓపిక ఉన్నోడే నాయకుడవుతాడు, ఆ నిబద్ధత ఉన్నోడే నాయకుడవుతాడు. అన్నిటికన్నా ఎక్కువ జవాబుదారితనం ఉండాలి. అంటే ఇవాళ ఓట్లు వేయించుకొని తెల్లారి గుళ్ళు అంటే కాదు కదా, ఓట్లు వేయించుకుంటే ఆనాడు చెప్పిన మాటలు మళ్ళా ప్రజలకు చేయాలి, అటువంటి జవాబుదారితనం ఉండాలి. అవన్నీ కూడా పరిపూర్ణంగా ఉన్నటువంటి నాయకుడు కొప్పుల ఈశ్వరన్న గారు. నేను ప్రత్యేకంగా బాగా అభిమానించేటటువంటి విషయం ఏంటంటే, ఈశ్వరన్న దగ్గర తొక్కుడు పండకు ఉన్నంత ఓపిక ఉంటుంది అన్నకు. ఎవ్వరు ఏమనని, ఎవ్వరు ఏమన్నా చెప్పని, ఆయన మాత్రం తొనకడు. నేను చూడలే ఈశ్వరన్న ఆవేశపడేది, ఇన్నేళ్ల నుంచి చూస్తున్నా ఆయన. అంత ఓపికతో ఉంటాడు మనిషి. మరి అటువంటి ఓపిక ఆ భగవంతుడు ఇవాళ ఈ జగిత్యాల నియోజకవర్గంలో మా యూత్ విద్యార్థులు చాలామంది 70% సర్పంచులు గెలిచారు. వాళ్ళందరితో కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, కొప్పుల ఈశ్వరన్న ఆదర్శంగా తీసుకుంటే మీ యొక్క రాజకీయ జీవితం 30 సంవత్సరాలు డోకా లేకుండా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈశ్వరన్న ఆదర్శంగా తీసుకోవాల్సిందిగా కొత్తగా సర్పంచులుగా ఎన్నికైనటువంటి వారందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను.